వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. మనతో పాటుగా ఉన్నారు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ దాడులకు సంబంధించి 16 చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చేసాయి, సడన్ గా మేము దాడి చేసేస్తామని ఒక చిన్న అనౌన్స్మెంట్ మాత్రం వాళ్ళకి ముందుగానే ఇచ్చి ఉంచారు. దీని ఎలా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి ఇంటి మీద దాడినటువంటి ఐటీ దాడులకి ఎక్స్టెన్షన్ ఏపీలో జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే పొలిటికల్ దాడా, లేకుంటే ఓన్లీ ఐటీ దాడిగానే చూడొచ్చు అంటారా దాన్ని? ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం మాత్రం ఇంకా వాళ్ళు దాడులు చేసినట్టుగా మనకు తెలియదు. అసలు దాడులు జరిగితే కానీ దాన్ని వాస్తవం జరగబోతున్నాయి అనేది సమాచారం. ఎందుకంటే పోలీసుల ప్రొటెక్షన్ వాళ్ళు కోరింది కాబట్టి పోలీసుల ద్వారా బయటకు వచ్చినటువంటి లీక్ వార్తగానే మనం దీన్ని చూడాలి. ఇప్పటికే యాక్షన్ జరగలేదు కాబట్టి ముందైతేదేమో మనం మాట్లాడడం అనేది ఒకటి అభిప్రాయం. రెండోది ఏంటంటే, నిజంగానే ఒకవేళ జరిగినా దానికి పొలిటికల్ కోణం రావడం సహజం. అది ఇప్పటిదాకా జరుగుతున్న ఏపీ రాజకీయాల ఎపిసోడ్లో మనం చూసినప్పుడు దాని కంటిన్యూయేషన్లే ప్రజలు చూస్తారు. ఇప్పటిదాకా మీ ఇక్కడ చూపెట్టినటువంటి పబ్లిక్ పాయింట్లో చూపెట్టిన వాళ్ళందరూ కూడా అదే ఒపీనియన్తో ఉండరు, సహజం అది. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ నుంచి చంద్రబాబు వర్సెస్ బీజేపీ ఏదైతే జరుగుతూ వస్తున్నదో ఆ కాంటెస్ట్లోనే ప్రతి విషయాన్ని కూడా చూస్తారు అక్కడ ప్రజలు, అదే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అయితే బ్లెండర్గా బీజేపీ కూడా అంత పట్టుదలతోటి పోవడానికి దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ కారణాలు రకరకాలు ఉండొచ్చు, అదంతా ప్రజలకేం తెలిసేది కాదు. అది అంటే వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి, చంద్రబాబుకు ఉండే కారణాలు చంద్రబాబుకు ఉంటాయి, ఇద్దరికి ఉండే కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ కారణాలు తెలియకుండా మనం ఎవరిని తప్పు పట్టాలనో ఎవరికి అర్థం కాని విషయం. కాకపోతే ఐటీ దాడులు అనేది రాజకీయ కోణంలోనే ప్రజలు చూడడం సహజమే, కానీ నిజమేనా కాదా అనేది మాత్రం తెలియదు మనకి. ఇప్పటికి తెలియకుండా మనం కామెంట్ చేస్తే కూడా బాగుండదు. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ జరిగినటువంటి దాడులకు కూడా ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఓటుకు నోటు కేసుకు సంబంధించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి 50 లక్షల తనకి ఇచ్చినట్టుగా మనం ఆ ప్రూఫ్స్ అన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి, అట్నే చంద్రబాబు మీద కూడా కొన్ని అలగేషన్స్ ఉన్నాయి, అతని వాయిస్ టెస్టింగ్ కూడా పంపిండ్రు, దాని రిజల్ట్ ఏందో మనకు తెలియదు. దాన్ని కంటిన్యూయేషన్లో పెట్టినరా ఏంది ఐటీ దాడుల ద్వారానో ఇంకా దాని ద్వారానో దాన్ని వెలిగితీసే ప్రయత్నం కేంద్రం చేస్తుందేమో అని అనుకునే అవకాశం ఉంది. అదే అంటే పొలిటికల్ డ్రైవరీ మాత్రం డెఫినెట్లీ మధ్యలో ఎంటర్ అవుతుంది, దాన్ని బట్టే ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. సరే, ముందు ముందు ఏం జరుగుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి కేసు అది. అయితే జరిపినవాడు చంద్రబాబు అనే అనుమానం ప్రజల్లో ఉంది. అట్లాగే కేసులో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ జరిగినటువంటి దర్యాప్తులు, తెలంగాణలో జరిగిన దర్యాప్తులు, సిఐడి దర్యాప్తులు, దాదాపు కేసులో 16 సార్లు చంద్రబాబు పేరు కూడా ప్రస్తావన ఉన్నాయి. కాబట్టి ఇంతవరకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అతన్ని అరెస్ట్ చేస్తుంది అని అనుకున్నారు. ఈవెన్ కేసీఆర్ కూడా అన్నాడు కదా, మనకు తెలుసు, బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు చంద్రబాబు అరెస్టును అని అతను కూడా కామెంట్ చేసిన విషయం ప్రజలకు తెలుసు. కానీ ఇంతవరకు అరెస్ట్ జరగలే, ఎక్కడ కాంప్రమైజ్ అయినరు, ఎవరు కాంప్రమైజ్ అయినరు అనేది ఎవరికి తెలియదు. డెఫినెట్లీ ఇప్పుడు తెలంగాణ ఓరియంటేషన్లో చూస్తే ఒక రకం కనపడుతుంది, అంటే ఆంధ్ర పాలిటిక్స్ను మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంకో రకం కనపడుతుంది. మేబీ అంటే ఓటుకు నోటు కేసే సంబంధం ఉండొచ్చు, సంబంధం లేకపోవచ్చు కూడా. ఒకవేళ సంబంధమే ఉండి ఉంటే ఇక్కడనే ఆ కేసును ఇంకా వేగవంతం చేసి ఏం చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ అటువంటిది ఏం జరగలేదు. ఇమీడియట్గా ఆగిపోయినటువంటి సందర్భాన్ని చూసినాం, ఇక్కడ నుంచి ఏపీ గవర్నమెంట్ పూర్తిగా లేచిపోయి అమరావతిలో వాలిపోయిన విషయాన్ని కూడా చూసినాం. దాని వెనుక ఈ కేసు యొక్క పూర్వాపరాలే దాని కారణం అనేది ప్రజలు అనుకుంటున్నట్టు మాట. సరే, ఏదో ఒకటి జరిగింది, దాని కంటిన్యూయేషన్నే కేంద్రం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఏమైనా అంటే కేంద్రానికి ఏమైనా అర్జీ పెట్టుకున్నదా, ఈ కేసును మీరే చూడండి, ఆ విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే అట్లా పెట్టుకున్నట్టు కూడా మనం ఎక్కడ చూడలే. కాబట్టి ఇక్కడ ఏంటంటే, రేవంత్ రెడ్డి కేసును కూడా మొన్న జరిగిన దాడుల విషయంలో ఈ ఓటుకు నోటుకు సంబంధించి జరగవచ్చు అనేది కొన్ని అనుమానాలు ఉన్నమాట, వాస్తవం, ఎవరికి అనుమానం లేదు. కానీ దానికి సంబంధించింది ఇంతవరకు వాళ్ళు దర్యాప్తు జరిపిన తర్వాత అదే ఐటీ అధికారులు బయటకు వచ్చి మీడియాకు విషయాలు చెప్పింది కూడా ఏం లేదు. అసలు ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. పిలిచారు, అది నిరంతర విచారణ జరుగుతూ ఉంటుంది, ఎన్నికల వరకు జరిగే అవకాశాలు. ఎందుకంటే ఇక దానిలో ఏం తేలుతుందని ఇంకా మనం చెప్పలేం. అంటే వాళ్ళు కూడా, అధికారులు కూడా మాకు రేవంత్ రెడ్డి దగ్గర ఫలానా దొరికింది, ఫలానా దొరికింది, ఇంత నగదు దొరికింది, ఇంత బంగారం దొరికింది, ఇంత ఉన్నాయి అనేది వివరంగా వాళ్ళు బయట చెప్పింది లేదు. అంటే ఆల్మోస్ట్ దొరకలేదనేటువంటి విషయం కూడా బయటకు వస్తున్నది. ఒక 20 కోట్లు ఏమో అతడి వాళ్ళ బావమరిదిదని రేవంత్ రెడ్డి బయట చెప్తున్న విషయం, అధికారులు చెప్పింది కాదు, ఆయన చెప్తున్నటువంటి ఆ కాంటెక్స్ట్లో చూసినప్పుడు అతని దగ్గర దాదాపుగా దొరకనట్టుగానే మనకు కనపడుతుంది. ఇప్పుడు కంటిన్యూషన్లో దాని కంటిన్యూషన్లో జరగాలంటే మీరు చెప్తున్నారు 16 చోట్ల ఇప్పుడు దాడులు తేడానికి సిద్ధంగా ఉందని, కానీ ఓటుకు నోటుకు సంబంధించిన వ్యక్తులు 16 చోట్ల ఉంటారని మనం అనుకోలేము. అంటే రిలేటింగ్ టు ఓటుకు నోటు అనేది మనం అనుకోలేము.
అదే ఎగ్జాక్ట్లీ అని అనుకోలేము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అక్కడ లెక్కలు చూపలేదు అనేది కూడా ఒకటి వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అమరావతి దాదాపు 35,000 ఎకరాల భూములు కదా రైతులై, రైతులు లాగేసుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నారు, పచ్చని పొలాలను నాశనం చేసిండని ప్రతిపక్ష పార్టీ అక్కడ మాట్లాడుతున్నది. రైతులకు అసలు పరిహారాలు ఇవ్వలేదు, లేకపోతే ఇంకేదో ఇవ్వలేదు అనేది కూడా అక్కడ అపోజిషన్ మాట్లాడుతున్నది. సరే, ఇచ్చిందని మనం వింటున్నాం, ఇయ్యొచ్చు కూడా. కాకపోతే అక్కడ భూముల విషయంలో అనేక అక్కడ ఉన్న ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉన్నమాట కూడా మనం కొట్టేయలేము. కాబట్టి ఆ కోణంలో జరిగితే, ఒకవేళ నిజంగానే అది జరగాలనుకుంటే ఐటీకి చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా ఫిర్యాదు చేసిందా? చేయలేదు కదా. డైరెక్ట్ కేంద్రమే ఇన్వాల్వ్ కావడం వల్ల దానిలో రాజకీయ కోణం మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఆ సంఘటనకు సంబంధించి జరిగితే మంచిది. ఇప్పుడు ఎందుకంటే భూముల కుంభకోణాలు చాలా పెద్దగా ఉంటాయి, ఈ 1,000 కోట్లలో ఉంటుంది. ఎందుకంటే అటువంటి అవకాశం కూడా కొత్త రాజధానికి ఉన్నాయి, అక్కడ జరిగే అవకాశాలు. కాబట్టి దాని మీద నిజంగానే నిజాయితీతోటి మోడీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తే చాలా మంచిది, సమాజానికి కూడా మంచిదే అది. కానీ ఏ కోణంలో చేయించిండ్ర అనేదే ప్రశ్న. అది రాజకీయ కోణమా, లేకపోతే సమాజ కోణమా, అంటే దోపిడీని అడ్డుకోవడానికి జరుగుతున్నటువంటి దాడా, అటువంటి దాన్ని బట్టి అక్కడ జనం కూడా అనుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, ఏపీకి సంబంధించి ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. మరి తెలంగాణలో పొలిటికల్ గా చూస్తే మాటల దాడులు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షంతో పాటుగా ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా మాటల దాడి కంటిన్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలేమనుకుంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. మార్నింగ్ కవిత. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎలక్షన్ పర్వం కొనసాగుతూనే ఉంది, మాటల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కేసీఆర్ నల్గొండల సభలో కానీ, మొన్న చూసుకున్న నిజామాబాద్ సభలో కానీ టీడీపీని, చంద్రబాబుని, మామూలుగా చంద్రబాబుని కానీ అందరినీ కూడా తిడుతూ ఉన్నారు. సో వీటన్నిటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓయి కాలనీలో ఉన్న ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు సార్ విందాం. సార్ మీరు చెప్పండి, చంద్రబాబు మీద మాటల దాడి పెరిగింది కేసీఆర్ది, దీని మీద మీ అభిప్రాయం? ఈనాటి రాజకీయ పరిణామాల్లో మా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోకపోవటంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, రాజకీయవేత్తలు దుర్భాషలు ఆడుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి కొంతమంది ఈర్ష్యపడుతున్నారు. కేసీఆర్ చేస్తున్నటువంటి పరిణామాలు చాలా చక్కగా ఉత్తమంగా ఉన్నాయి. ఇది వరకు ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయన షాదీ ముబారక్ అని వేరే రైతులకి సహాయాలు కానీ ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చక్కగా చేస్తున్నారు. దీన్ని ఎందుకు ఆపుతున్నారు ఇతర రాజకీయవేత్తలు? ఇన్ని అభివృద్ధి చేసిన, ఇన్ని అభివృద్ధి చేసినప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ విరుచుకుపడాల్సిన పని లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి అభయోగాలు. ఇప్పుడు బతుకమ్మ చీరలు గత 3 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం చక్కగా అందరికీ ఇచ్చి రాష్ట్రాన్ని ఎంతో చక్కగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్న సమయంలో వీళ్ళు అది ఎలక్షన్ కోడ్ అని పెట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి దానికి స్టే తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వకుండా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ ఒక చిన్న ఇది ఇచ్చారు ఏమిటంటే, ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిన స్కీమ్స్ కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ ప్రజలకు అందజేయవచ్చు అని ఇచ్చారు. దీని మీదట మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో అపోజిషన్ పార్టీస్ మీద విరుచుకు పట్టడం జరిగింది. తప్పితే మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా, ఆంధ్ర వాళ్ళంతా కడుపులో పెట్టి చూసుకుంటాము, బయట వాళ్ళు కాదు అని చెప్పేసి ఇదే కేసీఆర్ అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అని చెప్పి చిత్రీకరిస్తున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది అసలు యాక్చువల్ ఏంటంటే, ఇది చెప్తున్నారు కానీ బట్ ఈ దుర్భాషలాటం ఏదైతే ఉందో అది నా ఒపీనియన్ ప్రకారంగా అది అవాయిడ్ చేయాలి. ఇది వాట్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద పబ్లిక్. ఇప్పుడు రేపటి రోజున ఫ్యూచర్ జనరేషన్కి వాట్ ఇస్ ది మెసేజ్ గివింగ్? ఐఎమ్ నాట్ టెలింగ్ వన్ పర్టిక్యులర్ పార్టీ, ఎనీ పార్టీ దే షుడ్ నాట్ యూజ్ సచ్ వర్డ్స్. అది అండ్ సీ, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ప్రజెంట్ గవర్నమెంట్ ఉందనుకోండి, ప్రజెంట్ గవర్నమెంట్ లెట్ దెమ్ గివ్ దేర్ దిస్ థింగ్, వాట్ యు కాల్, వాళ్ళు అభివృద్ధి చేసింది చెప్పమని చెప్పండి. అపోజిషన్ వాళ్ళు మేనిఫెస్టోలో ఏదుందో
అది చేయలేదు ఏదో చెప్పమని చెప్పండి. దట్స్ వే సో దట్ ఇది చేయలేదు కాబట్టి రేపటి రోజున వాళ్ళకి అవకాశం వస్తుందేమో చేస్తే, నేను చేస్తాను అని చెప్పుకుంటే అది. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా దుర్భాషలాడుకుంటూ చేస్తూ ఉంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, మెసేజ్ రాంగ్ మెసేజ్ వెళ్తుంది జనాలకి, అది ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. మహాకూటమి చేస్తున్నారు. ఆదాయ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు చేసినందుకు మొత్తం కూడా బయలుదేరలేరు. ప్రస్తుతానికి మనం ఆటోనగర్లో డిప్యూటీ ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం దగ్గర ఉన్నాం. అయితే ఇప్పటివరకు అధికారులు ఇక్కడ సమావేశమయ్యారు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి గుంటూరు కృష్ణా జిల్లాలోని ప్రధానంగా టీడీపీ నేతలకు సంబంధించిన ముఖ్య నేతల మీద దాడులు చేసేందుకు మొత్తం కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, గుంటూరు జిల్లా వెళ్తున్నారు లేకపోతే కృష్ణా జిల్లాలో దాడులు చేస్తున్నారని మొత్తం కూడా గోప్యంగా ఉంచారు. మొత్తం అధికారులందరూ కూడా ఇక్కడ సమావేశమై మొత్తం ఒక నిర్ణయం తీసుకున్న ఒక జాబితాను ఒకటి ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఈరోజు రేపు కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని ముఖ్యమైన నేతల ఇళ్ళకి ఫస్ట్ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతల ఇళ్ళు, అలాగే కాంట్రాక్టర్స్ ఎవరైతే కాంట్రాక్టర్లో ప్రధానమైన కాంట్రాక్టర్ ఇళ్ళ మీద కూడా ఇప్పుడు దాడులు చేసే అవకాశం ఉంది. మొత్తం కూడా ఇక్కడ నుంచి విజయవాడ ఆటోనగర్ కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితం మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం కూడా నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడ సమావేశం నిర్వహించుకుని ఒక జాబితాను తయారు చేసి మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. ఓటో హైదరాబాద్ స్టూడియో. మంత్రి నారాయణ ఆస్తులు, విద్యా సంస్థల్లో ఐటీ సోదాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చూడండి, ఇది ఆసం కాదు. హలో, ఎస్ రామారావు. కవిత, విజయవాడలో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇల్లు, అదే విధంగా కార్యాలయాలు, కళాశాలల మీద కూడా దాడులు ప్రారంభమయ్యాయి. విజయవాడ ఆటోనగర్ లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితమే ఐటీ అధికారులు బయలుదేరారు, నారాయణ కళాశాలకు చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో నారాయణ ఆస్తుల మీద ఈ దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే గుంటూరు కూడా మరికొన్ని బృందాలు బయలుదేరి వెళ్ళాయి. ఆ బృందాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఐటీ దాడుల నేపథ్యంలోనే నారాయణ కళాశాలల్లో అన్ని చోట్ల కూడా, అంటే నారాయణ కళాశాలల్లో ప్రతి ఏడాది కూడా విద్యార్థులు వేల మంది చేరుతూ ఉంటారు. వీళ్ళు చెల్లించిన ఫీజులు వీటికి సంబంధించి దాడులు చేస్తున్నారా, లేక రాజధాని భూకుంభకోణంలో నారాయణ పాత్ర ఉంది అని చెప్పి గత ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ కథనాల నేపథ్యంలో ఆయనపై దాడులు జరుగుతున్నాయా అనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా ఒక ప్రముఖ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత ఇంటిపై కూడా దాడులు చేసేందుకు ఐటీ బృందం వెళ్తుంది అని కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరు కూడా రాజధానిలో జరిగి భూకుంభకోణం జరిగిందంటూ కూడా జగన్ మీడియాలో రావటం, ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా దీని మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరిపై దాడులు ఉంటాయి అని చెప్పి ప్రచారం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఐటీ అధికారులు ఇప్పుడిప్పుడే ఆయా కళాశాల విజయవాడలో ఉండే నారాయణ కళాశాలకు చేరుకుంటున్నారు, అదేవిధంగా నారాయణ గృహానికి కూడా చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐటీ కార్యాలయం నుంచి, విజయవాడ ఆటోనగర్ లో ఉన్న ఐటీ కార్యాలయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బయలుదేరిన బృందాలకు సంబంధించి ఇప్పుడే అక్కడి నుంచి మన ప్రతినిధి పూర్ణ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ బృందాలు ఇక్కడికి మరి కొద్దిసేపట్లో చేరుకుంటాయి అని నేను చెప్పి చెబుతున్నారు. నారాయణ కళాశాలకు మహా వాహనాలన్నీ బయలుదేరటంతో నారాయణ కళాశాలల సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఐటీ అధికారులు నారాయణ కళాశాలకు సంబంధించి ప్రతి చోట కూడా ఒక రీజనల్ కార్యాలయాలు ఉంటాయి. ఆ రీజనల్ కార్యాలయంలోనే ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాళ్ళు రీజనల్ కార్యాలయాలకు వెళ్తున్నారా, కళాశాలకు వెళ్తున్నారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కవిత, థ్యాంక్ యూ సో మచ్ రామారావు.
శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ ఆపరేషన్ ఐటీ వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఒక క్లారిటీ అయితే ఇంకా ఇప్పటికీ రాలేదు. ఆ నారాయణ కాలేజ్కి సంబంధించినటువంటి ఆఫీసుల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం నారాయణ మంత్రి నారాయణ ఇంటికి కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి ఐటీ వ్యవహారాల మీదైనా, లేకపోతే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా అమరావతి భూములకు సంబంధించి ఆ కుంభకోణంలో మంత్రి నారాయణ పేరు కూడా గతంలో వినిపించింది. కాబట్టి అట్లా కూడా అనుకునే అవకాశం ఉన్నది, ఎందుకంటే ఇవి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు ఉంటే అనుమానాలు ఉంటే ఇంకా చాలామంది మీదే ఉండి ఉంటుంది. కాబట్టి పర్టికులర్లీ రాజధాని విషయంలో, భూముల విషయంలో అనేక అనుమానాలు గతంలో ప్రతిపక్షం వెల్లడించడం కావచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఆరోపణ చేసినటువంటి విషయాన్ని కూడా మనం ఫోకస్ చేస్తే కానీ ఈ ఐటీ దాడిలో వెనుక ఏముంది అనేది కూడా మనకు కొంత అర్థం అయింది. కాబట్టి నిజంగానే అట్లా ఉండి ఉంటే అవి జరిగి, ఇప్పుడు నారాయణ మంత్రి నారాయణ తోటి ప్రారంభం కావడం అనేది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతని మీద కూడా బాగా ఆరోపణలే కదా భూములకు సంబంధించినటువంటి. అట్లనే మిగతా వాళ్ళకు కూడా సంబంధికులు ఇంకెవరైనా ఉన్నారా ఆ విషయంలో ఇంకా పోను ఇంకా కొంచెం దీన్ని ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎక్కువ మందికి దాడులు జరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పిన ఇంత ముందు 16 చోట్ల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు 16 చోట్ల అంటే 16 మంది నాయకులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఎవరో ఉండి ఉంటారు. కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, కాంట్రాక్టర్లు అంటే ఒక కీలక నేత మీద ఇంటి మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉందని పేరు చెప్పలే కానీ అతను చెప్తున్న విషయం అంటే బిగ్ కాంట్రాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు పోలవరం సంబంధించి, అమరావతికి సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వర్కులు నడుస్తున్నాయి కదా. అట్లా వాళ్ళకి అనుమానాలు ఉన్న దగ్గర అట్లా అటువంటి అంటే సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వాట్ ఈజ్ రిజల్ట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాడులు జరిగిన తర్వాత ఐటీ అధికారులు ఏం జరిగింది అనేది బయట వివరంగా చెప్పగలుగుతారా? క్లోజ్ డోర్లోనే మళ్ళీ పోతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు లాగా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఐటీ దాడులు జరిగినాయి కానీ ఏం జరిగింది, అసలు ఏంది ప్రోగ్రెస్ ఏంది అనేది బయటికి తెలియదు. ఇప్పుడు జరిగే దాడుల విషయంలో కూడా రిజల్ట్ మొత్తం బయటకు వస్తుందా, చెప్పగలుగుతారా, ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా మనం ఏం చెప్పలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసులో కూడా ఐటీ అధికారులు ఏమీ చెప్పలేము మనకు ఈ రోజు వరకు, అప్ టు డే. అంటే మళ్ళీ ఏదో డేట్ ఎక్స్టెండ్ చేసినట్టు మళ్ళీ విచారణ కోసం అతనిది రేవంత్ రెడ్డి. సరే, విచారణ కోసం ఏది ఎక్స్టెండ్ చేసినా పబ్లిక్ దృష్టిలో ఒక రాజకీయ నాయకుడి మీద ఐటీ దాడులు జరిగినప్పుడు దాన్ని వివరంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఐటీ అధికారులకు ఉండాలి. ఎందుకంటే రకరకాల రూమర్స్ వస్తాయి, పొలిటికల్ రూమర్స్ వస్తాయి. ఏం జరిగింది, కేసు అయిపోయిందా, ఉన్నదా, మూసేసిండ్రా, కొనసాగుతుందా, సస్పెన్స్ ఉంటుంది కదా. రాలేదు అది, రాలేదు. విచారణ జరుపుతూ ఉన్నా, అండర్ ప్రాసెస్ లో ఉన్నా గానీ ఎప్పటికప్పుడు అప్డేట్లు జనానికి చెప్తే తప్పేం లేదు కదా. అది రేవంత్ రెడ్డి దగ్గర ఏం దొరికింది, నారాయణ దగ్గర ఏం దొరికింది, ఫలానా దగ్గర ఏం దొరికింది, ఎప్పటికప్పుడు. ఎందుకంటే జనంలో ఆసక్తి ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఇది రాజకీయ కోణమా కాదా అనేది కూడా ప్రజలు బేరీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాంటెడ్లీ జరిగిందా, లేదు నిజంగానే జరిగిందా, అంటే జవాబుదారితనంతో జరిగిందా అనేది ప్రజలకు ఒక క్లారిటీ రావాలి కదా. ఈ సస్పెన్స్ను, పొలిటికల్ సస్పెన్స్ను మీడియాలో కంటిన్యూ చేస్తూ పోతుంటే ప్రజల మైండ్లు కూడా సస్పెన్స్లో ఉండిపోతాయి. అసలు ఏం జరుగుతుంది, అవినీతి మీద పోరాటాలు నిజంగానే జరుగుతున్నాయా, ఐటీ దాడులు బాగానే ఉన్నాయా అంటే ఆహ్వానిస్తారు కదా. నిజంగానే బాగానే జరిగితే ప్రభుత్వ ఖజానాకి డబ్బు రాగలుగుతున్నప్పుడు డెఫినెట్లీ ప్రజలు ఆహ్వానిస్తారు. అటువంటిది ఏమైనా ఉంటే చెప్పాలి కదా. అది ఆ చెప్పకుండా సస్పెన్స్లో పెడుతూ చాలా కేసులు అట్నే ఉంటాయి. కరప్షన్ కేసులు దర్యాప్తులు జరుగుతుంటాయి కానీ ఏమైందో ఫైనల్ రిజల్ట్ ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితులు ప్రభుత్వాల కాలం ఐటీ దాడులు చాలా వరకు అట్నే జరుగుతుంటాయి. కానీ ఇదేంటంటే పొలిటీషియన్స్ మీద జరిగినప్పుడు మాత్రం పర్టికులర్లీ ప్రజలు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సస్పెన్స్ను ప్రజల్లో కొనసాగించవద్దు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మోడీ మీద అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో జరిగిన దాడుల మీద. ఎందుకంటే పొలిటికల్ రైవలరీ అనేది ఒకటి ఉన్నది. కాబట్టి మోడీ మీద అనుమానాలు ఎందుకు పెరుగుతాయి అని అంటే ఐటీ అధికారులు దాన్ని వివరంగా బయట చెప్పకపోవడం వల్ల ఇంకా పెరుగుతాయి. నిజంగానే చెప్తే ఆహా మోడీ తప్పేం లేదులే, బాగానే చేయించలే అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి క్లారిటీగా ఐటీ దాడులు ఎక్కడ జరిగినా కానీ పర్టికులర్లీ పొలిటీషియన్స్ మీద జరిగినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ను అడ్రస్ చేస్తూ చెప్పాల్సిన బాధ్యత అది ఐటీ అధికారులకు ఉండాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అవుతుంది. మోడీ చేయించిండా లేదా మనకు తెలియదు, కానీ మోడీ చేయించిండేమో అనుమానం ప్రజల్లో పెరిగే అవకాశం ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారని వినిపిస్తోంది. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా అక్కడికి వెళ్లారని. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ గరుడ అనేది గతంలో చాలా వినిపించింది. ఐటీ దాడులు కూడా ఆపరేషన్ గరుడలో ఒక వ్యూహం, అందులో భాగమే అనేది. సో దీన్ని అలాగే చూడొచ్చు అంటారా, ఈ ఆపరేషన్ ఐటీని ఆపరేషన్ గరుడలో భాగంగా? ఆపరేషన్ గరుడ అక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందని ఇంతకుముందు శివాజీ గారు చెప్పింది సినిమా హీరో, కానీ నిజమే కదా మనకు తెలియదు. కానీ ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పొలిటికల్ పార్టీగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి
ఒక రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటుంది అనేది నేను అనుకోను. ఈవెన్ మేబీ చెప్పలేము, ఎందుకంటే ఈ రోజు ఏంటంటే ఈ కాలంలో ఎన్నికలు అంటే డబ్బుతోటి కొనుక్కొని పోయింది, ప్రతిదాన్ని డబ్బుతోటి కొనవచ్చు అనేటువంటి రాజకీయ ధోరణి పార్టీల్లో పెరిగిపోతున్నటువంటి దశ. కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు మేబీ బీజేపీ కూడా అటువంటి ప్రయత్నం చేస్తుందేమో అని అనుమానాలు వస్తాయి. ఒకటి ఏంటంటే బీజేపీ విషయంలో చెప్పుకోవాల్సింది, కన్స్ట్రక్టివ్ పొలిటికల్ పార్టీగా బీజేపీకి ఒక ఇమేజ్ ఉంది దేశంలో. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా ఎదిగే ప్రయత్నం నిరంతరం చేస్తూ వస్తుంది అది బీజేపీ అనేది సహజంగా మనకు తెలిసినంతవరకు. కానీ ఈ మధ్యలో ఏమైందంటే మోడీ వచ్చిన తర్వాత ఒక ప్లస్ కూడా అయింది దేశానికి, ఒక సింగిల్ మెజారిటీతోటి ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి ఆయన ఎంచుకోబడ్డాడు. ఆ రకంగా జనాలు చూస్తున్నారు, ఆ రకమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. మన్మోహన్ సింగ్ నోరు తెరవని మన్మోహన్ సింగ్ చూసి చూసి జనం బేజారైపోయి చివరికి మోడీని ఎన్నుకున్నారు. నో డౌట్ ఆ పాపులారిటీని ఆ క్రియేట్ అంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నం నిరంతరం చేయాలి మోడీ కూడా. అయితే కన్స్ట్రక్టివ్ బీజేపీ పార్టీ ఈరోజు అడ్డదారి బీజేపీ పార్టీగా మారడమే దురదృష్టకరం ఎక్కడైనా కానీ, ఎందుకంటే పార్టీని బీజేపీని వైడెన్ చేసుకోవాలి వాళ్ళు దేశం అంతటా. కాకపోతే రీజనల్ పార్టీల దగ్గర ఎక్కడెక్కడ అలయన్స్లు ఉండొచ్చు, అలయన్స్ ఉన్నాకి నీ పార్టీ ఇంప్రూవ్ కావాలన్నప్పుడు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ నడపాలి. షార్ట్కట్ పాలిటిక్స్ ప్రమాదం ఎప్పుడే కానీ. ఇప్పుడు ఏంటంటే అమిత్ షా కూడా షార్ట్కట్ పాలిటిక్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది, కానీ అది మంచిది కాదు. లాంగ్ రన్లో పార్టీ నిలబడదు. కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది కన్స్ట్రక్టివ్గా పార్టీ డెవలప్ అయితే డెఫినెట్గా లాంగ్ లైఫ్ ఉంటుంది ఆ పార్టీ. అందుకనే ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళు షార్ట్కట్లో పోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వైడెన్గా అయ్యి కొత్తగా కొత్త రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎంటర్ అయ్యి బలపడాలన్నప్పుడు ఒక మంచి వేదికగా మంచి ఆప్షను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండే వాళ్ళకు. అంటే కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి, అడ్డదారి రోడదు. అడ్డదారి రోల్ పోతే అసలే పోతుంది కదా, అసలు అస్తిత్వమే దెబ్బతింటది. ఇప్పుడు మీరు చూడండి ఏపీలో అది జరిగిందా జరగలేదా వాళ్ళు చేసిండ్రా లేదా మనకు తెలియదు, కానీ పబ్లిక్లో మాత్రం ఒక వాయిస్ ఉన్నది. ఏంటంటే మౌత్ వాయిస్ వెళ్ళిపోయింది ఏపీ ప్రజలు. బీజేపీ నిజాయితీగా పనిచేసినా కానీ మౌత్ వాయిస్ వెళ్ళిపోయింది, దాన్ని మౌత్ వాయిస్ని ఎప్పుడే కానీ బ్రేక్ చేయలేం. అది బ్రేక్ అసలు కాదు, అది ఒకసారి వెళ్ళిపోయిందండి జనంలకు అయిపోతుంది అది. ఈవెన్ తెలంగాణలో కూడా వీళ్ళు ఏంటంటే కొత్త రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ఇవ్వడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే ఇటు తెలంగాణలో తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకు ఒక ఆశ ఉండే. కానీ ఏం జరిగింది తెలంగాణలో, అసలు అమిత్ షా వస్తాడు ఏమో జరుగుతుంది జాదు మంత్రం జరిగిపోతుంది అనే ప్రచారమే తప్ప ఈ రోజుకు ఆ పార్టీలో జాయిన్ అయ్యామంటే కూడా అక్కడ పార్టీలో ఎవరు లేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అంటే ఒక విచిత్రమైన రాజకీయం, అంటే షార్ట్ కట్ పాలిటిక్స్ ను వాళ్ళు ఎంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ షార్ట్ కట్ పాలిటిక్స్ ఎప్పుడే గానీ చాలా ప్రమాదానికి తీసుకుపోతాయి, ఎందుకంటే వాజ్పేయి అద్వానీ కాలం వేరు, ఇప్పుడు మోడీ అమిత్ షా కాలం వేరు. సరే కాలం వేరైనా వాళ్ళతోటి స్ప్రెడ్ కాలే పార్టీ నిజానికి, వాజ్పేయి తోటి అద్వానీ తోటి వీళ్ళతోటి స్ప్రెడ్ అవుతుంది అనుకున్నాం, స్ప్రెడ్ కాదు షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నారు. ఆ షార్ట్ కట్ ఎప్పుడైనా ప్రమాదం. కాబట్టి కన్స్ట్రక్టివ్ రోల్లో బీజేపీని డెవలప్ చేసుకునే అవకాశాలు బోలెడు వాళ్ళకి ఈ 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఉండే, కానీ ఎక్కడ యూటిలైజ్ చేసినట్టు కనపడతలేదు. అక్కడక్కడ సక్సెస్ఫుల్ రావచ్చు, మనం కాదాను త్రిపురలో కొత్త రాష్ట్రంలో రావచ్చు నేను కాదాను, కానీ బట్ ది సేమ్ టైం మిగతా రాష్ట్రాలలో కూడా రావాలంటే కూడా ఒక స్ట్రాటజిక్గా కన్స్ట్రక్టివ్ లైన్లో పోవాలి. ఈ షార్ట్ కట్ పాలిటిక్స్ వల్ల బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈవెన్ తెలంగాణలో కూడా ఎదగలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు అంటే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు రేపటి 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఈక్వేషన్ చూస్తున్నారు. భవిష్యత్తు కూడా ఉంటుంది, ఎందుకంటే బీజేపీ అనేది ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా ప్రజల్లో ఆదరణ పొంది ఉన్న పార్టీ కాబట్టి అది లాంగ్ రన్ లో చూడాలి మనం, షార్ట్ కట్ లో చూడదు. షార్ట్ పీరియడ్ పరిమితమై రాజకీయాలు చేస్తే ఈ రకమైన పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటాయి. సో మచ్ సార్. మరి ఏపీకి సంబంధించినటువంటి ఐటీ దాడుల వెనకాల వ్యూహాలు ఏంటి, ఇంకేం జరగబోతోంది, దీంతో పాటుగా తెలంగాణలో పొలిటికల్ గా జరుగుతున్నటువంటి మాటల దాడులు, ఈ రోజు వనపర్తిలో సభ కూడా ఉంది, వీటన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ తో పాటుగా అనాలిసిస్ ను కూడా మీకు అందిస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కీప్ వాచింగ్.